చేనేత వారోత్సవాల్లో భాగంగా మునుగోడు నియోజకవర్గ ఏడు మండలాల చేనేత నేతన్నలతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో చేనేత వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ నియోజకవర్గ జడ్పీటీసీ ఎంపీటీసీలు హాజరయ్యారు మాజీ జడ్పీటీసీ శివశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చేనేత కారులు ఉపాధి పొందుతున్నారంటే మగ్గాలకు జియో ట్యాగింగ్ అమలు చేయడం ద్వారానే అని పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ నేతన్నలకు నూలు రంగు మీద సబ్సిడీ వచ్చే విధంగా ప్రకటించారని అన్నారు పద్మశాలి కుటుంబీకులతో ప్రభుత్వం చేనేత వారోత్సవాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు పరిశ్రమ బతికి ఉంది మరి మొగ్గాల పరిశ్రమ నడుస్తుంది అంటే అది కేవలం కూడా అది మునుగోడు నియోజకవర్గం ఆ నియోజకవర్గ స్థాయిలో చేత్సవ దినోత్సవ సందర్భంగా వారోత్సవాల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి నుంచి చేత కార్మికులు మరి పద్మశాలి కులబాంధేవులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో ఇలా పోగ్రామ్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా చేత పరిశ్రమకు మరి మొన్ననే కేటీఆర్ గారు పోచంపల్లికి వచ్చి మరి ఈ చేత కార్మికులకు నూలు రంగు రసాయన సబ్సిడీ ఆధారంగా వచ్చేటువంటి త్రిపుడు పథకాన్ని మా అనుబంధంగా డైరెక్ట్ చేత కార్మికునికి అకౌంట్లోనే బ్యాంకులు డబ్బులు వేయాలని చెప్పేసి రూపకల్పన చేసినటువంటి పథకాన్ని వెంటనే వచ్చే మాసం సెప్టెంబర్ మాసంలోనే మొట్టమొదటిసారిగా మరి చేత కార్మికులకు మూడు రూపాయలు అనుబంధ కార్మికులు వెయ్యి రూపాయలు కార్మికులు రెండు వేల రూపాయలను వెంటనే వచ్చే విధంగా మరి పథకం పొందంతో పాటు అమలు నోచుకోవడం కూడా చేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి చేత కార్మికులకు రాబోయే రోజుల్లో మరి చేత పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారి చిత్తశుద్ధిని మరి మా కార్మికుల అభ్యున్నతకు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకునే విధంగా పాటుపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సర్వదా రుణపడి ఉంటాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్